హైదరాబాద్ ఎన్ని దశలు వచ్చినాయో ఒక ఉద్యమకారుడిగా ఒక శిష్యుడిగా కుటుంబ సభ్యుడిగా కేసీఆర్ భావించిండు అని చెప్తా ఉన్నారు. కానీ నేను కూడా ఎన్నడూ దానికంటే భిన్నంగా మాట్లాడలేదు. కానీ 18 సంవత్సరాల కాలంలో ఏ బాధ్యత ఇచ్చినా దానికి వన్నె తెచ్చిన బిడ్డను నేను, ఏ బాధ్యత ఇచ్చినా గొప్పగా నిర్వహించిన బిడ్డను నేను. మరి అలాంటి నిబద్ధత కలిగిన నాయకుడు, తమ్ముడిగా మెలిగిన కుటుంబ సభ్యులమైనటువంటి నేను ఎందుకు అకారణంగా ఇవాళ దయ్యం లెక్క మారిపోయిందో వాళ్ళ సమాధానం చెప్పలేదు. నా మీద ఏ చిల్లర ఆరోపణలు చేసిండో ఆ చిల్లర ఆరోపణల గురించి నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఈ పంచాయతీ ఇవాళ మొదలైంది కాదు. ఒక కుటుంబంలో భార్యాభర్తల పంచాయతీ మొదలైతే ఆ పంచాయతీ వెంటనే అమ్మ దగ్గరికి పోదు, అమ్మను దాటి నాన్న దగ్గరికి పోదు, అది దాటి పెద్ద మనిషి దగ్గరికి పోదు, అది దాడితే కానీ పోలీసు దగ్గరికి పోతుంది. కానీ మా పంచాయతీ కూడా, కేసీఆర్ గారికి మాకున్న పంచాయతీ కూడా ఇవాళ ఈ భూపు కుంభకోణమనో ఈ చిల్లర మాటల కోసం ఈ పంచాయతీ కాలే. ఈ పంచాయతీ నేను అంటున్నట్టుగా ఆత్మగౌరవం కోసం మాత్రమే పంచాయతీ మొదలైంది. నా ఆత్మగౌరవం కోసం మాత్రమే పంచాయతీ మొదలైంది. నేను జిల్లా మంత్రిగా నా 9 మంది శాసనసభ్యులను వెంట పెట్టుకొని నేను ప్రగతివాని పోయిన ఈ కరీంనగర్ జిల్లా సమస్యలు చర్చించాలని చెప్పి కలవడానికి పోయిన మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి. కానీ మా జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా రాజేంద్రనకు కేసీఆర్ గారి చాలా పరపతి ఉంటుంది, కుడిభుజంగా కుటుంబ సభ్యుడిగా ఉంటాడని చెప్పి భావించేటువంటి ఆ ఎమ్మెల్యేలకు ఆ గేటు దగ్గర మమ్మల్ని పోలీసులు ఆపినప్పుడు నివ్వెరపోయిండ్రు, ఆశ్చర్యపోయిండ్రు. ఓహో, మా రాజేంద్రనకే ఈ ప్రగతి భవన్ గేట్ల దగ్గర గీగతి పట్టిందా అని చెప్పి ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆనాడే చెప్పిండు, మరో ఉద్యమం కరీంనగర్ నుంచి మొదలైద్దని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ కరీంనగర్ జిల్లాలో మంత్రిగా ఉన్నాడు. ఇదంతా చరిత్ర, ఇదంతా చరిత్ర. ఆనాడే మొదలైంది. మేము అడిగినాం, ఒక్క 5 నిమిషాలు లోపలిపోయి తిరుపుకొని వస్తాం, మీరు ఎల్లగొట్టినందుకు బాధ లేదు, కానీ టీవీలలో చూస్తాను, పేపర్లలో చూస్తాను, రేపు అవమానకరమైన వార్త వస్తే మేము కుంగిపోవాల్సి వస్తుంది, ఇవాళ బతికి చెడద్దని చెప్తాడు మా నాన్న. పూలమ్మిన కాడ కట్టెల మీద వచ్చేది రావద్దు బిడ్డ అంటాడు. ఇంత ఉద్యమ చరిత్ర కలిగి తెలంగాణ ప్రజల ప్రేమను పొందిన మాలాంటి వాళ్ళ మీదనే ఇవాళ ముఖ్యమంత్రి గారికి దగ్గరని ఒక ఉద్యమ బిడ్డగా ఉన్నటువంటి వ్యక్తి మీద మీరు ఇట్లా వేయడం మంచిది కాదని చెప్పి అన్నం. కానీ పోనివ్వలేదు. మేము కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుక్కుంటూ బయటకు వచ్చేసాం. ఇది 2016లో జరిగింది. దానికి సాక్ష్యం ఇవాళ 2 మంత్రులు ఎవరైతే జిల్లాలో ఉన్నారో వాళ్ళు సాక్ష్యం, ఇవాళ మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు సాక్ష్యం. ఇవాళ మాలాంటి వాళ్ళ ఇంటికి మీలాంటి వాళ్ళు వస్తే మేము గేట్లు పెట్టేసి రావద్దంటే మీరు ఎట్లా అవమానపడతారో, ఎట్లా కన్నెర చేస్తారో, గా అవమానం ఏ ప్రజల కోసం కట్టబడ్డ ప్రగతి భవన్ ఉందో, ఏ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇవాళ గేట్లు ఓపెన్ చేయనో, సల్యూడ్ కొట్టి లోపల పంపానో, గా గేట్ల కాడనే మాకు జరిగిన అవమానం. అట్లాంటి అవమానాలు 10ల సంఖ్యలో జరిగినాయి మాకు. అయినా దిగమింకున్నాం మేము, ఏనాడు కూడా తొందర పల్లె. 2018 ఎన్నికలప్పుడు నాకు టికెట్ కట్ చేసే ప్రయత్నం చేసిండు, కానీ ధైర్యం లేక కట్ చేయలేకపోయిండు. కానీ ఇచ్చినట్టే ఇచ్చి కట్టుకున్నోడే కాలేముడిలాగా ఏ పార్టీ అయితే టికెట్ ఇచ్చిందో, ఏ నాయకుడైతే నా దగ్గర వచ్చి గెలిపేయమని చెప్పిండో ఆ పార్టీ ఆ నాయకుడే నాకు వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తికి డబ్బులు పంపించిండు, డబ్బులు ఇచ్చి పోస్టర్లు కొట్టించిండు, డబ్బులు ఇచ్చి కరపత్రాలు కొట్టించిండు, నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిండు. ఇదే అంబేద్కర్ చౌరస్తా, జమ్మికుంటలో గాంధీ చౌరస్తా, ఇల్లంతకుంటలో రామాలయం చౌరస్తా, కమలాపూర్లో రామాలయం చౌరస్తాలో లాస్ట్ రోజు ఒకటే గోల చేసిన, నినదించిన, ఓ తల్లులారా, ఓ అన్నలారా, ధర్మాన్ని కాపాడండి సుమా, ఏమో కుట్ర జరుగుతున్నట్టుందని చెప్పి చెప్పగలిగిన తప్ప ఆనాడు విడమర్చి అన్ని విషయాలు చెప్పలేకపోయినాం. అయినా మీరు నిండు మనసుతో ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించి పంపించారు. చాలామంది మాట్లాడుతాడు ఆత్మగౌరవం అంటే ఏంటిదో, 118 సీట్లుంటే 88 శాసనసభ్యులు గెలిపించిండు తెలంగాణ ప్రజానికం. ఏదో కష్టపడుతుండు కదా, కరెంట్ అంటుండు, నీళ్ళు అంటుండు కదా, ఉద్యమ పార్టీ కదా అని చెప్పి 119 సీట్లలో 88 సీట్లను గెలిపించిండు. 88 సీట్లను గెలిపిస్తే అప్పుడు అర్థమైంది కేసీఆర్కు, ఓహో ప్రజలంతా గొర్రెలు ఎక్కున్నారు, ప్రజలు నాకు పట్టం కట్టిండు, ఈ ఈటల రాజేందర్ అంటోని ముఖం చూడలేదు, హరీష్ అంటోని ముఖం చూడలేదు, ఎమ్మెల్యేల ముఖం చూడలేదు, నా ముఖం చూసి ఓట్లేసిండ్రు, ఇక ఇప్పటి నుంచే ఉంటుంది నేను చెప్పిందే వేదం అనే పద్ధతిలో కళ్ళు నెత్తికెక్కి 3 నెలల పాటు మంత్రివర్గాన్ని విస్తరించకుండా ఈ దేశ చరిత్రలో అబ్సల్యూట్ మెజార్టీ కలిగి మంత్రివర్గాన్ని నియమించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చెప్పి మనం చేస్తున్నాం. ఇది అవమానకరం. ఇది ప్రజలకు అవసరం లేని కావచ్చు కాక మీకు మీకు గుర్తుండాలి 2018 ఎన్నికల తర్వాత 3 నెలల పాటు మంత్రివర్గం లేకుండా ఒకడే ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయాన్ని మీకు తెలుసు. ఎందుకు ఇలా మాకు కోపం వచ్చింది? ఎందుకు మా కేసీఆర్తో పంచాయతీ? మాకు 2 పంచాయతీలు ఉండే. ఒక పంచాయతీ ప్రజలు వాళ్ళు కోరిన సమస్యలు ఏవైతున్నాయో, మనం తీర్చదగ్గ సమస్యలు ఏవైతున్నాయో అవి ప్రస్తావించినప్పుడు ఆయన పరిష్కరించడం కాదు. ఇవాళ మేమన్న మహారాజు డబుల్ బెడ్రూములు ఎక్కడికక్కడ వాళ్ళ వాళ్ళ జాగాల్లో కట్టుకునే జీవో ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు ఈ కాలనీల రూపంలో కట్టాలంటే మనతో కాదది, మన తరం కాదు, వాళ్ళకు 4 లక్షలు ఇస్తావా 5 లక్షలు ఇస్తావా కట్టుకునే వెసులుబాటు కల్పించాలని చెప్పి కొట్లాడినాం మేము. కానీ కాలనీలే కట్టాలి తప్ప ఎక్కడికక్కడ ఇల్లు కట్టుకునేటువంటి జీవో ఇవ్వలేదు. రెండవది 3 ఎకరాల భూమి పెట్టినప్పుడు మేము చెప్పినాం 6 లక్షల రూపాయలు పెడితే 3 ఎకరాల భూమి రాదని చెప్పినాం. అన్ని వర్గాలలో ప్రజానికానికి ఆర్థికపరమైన సపోర్ట్ కావాలని చెప్పినాం. కానీ ఎక్కడ కాలేదు. అలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు చెప్తే ఒడవదు కానీ నేను మాత్రం ఒక విషయం చెప్పదలుచుకున్నా. మీకు ఇక్కడ ఇదే హుజురాబాద్ గడ్డ మీద నా మీద చిల్లర రాతలు వాళ్ళ పత్రికలు రాసినప్పుడు వాళ్ళ టీవీలలో వేసినప్పుడు నేను చెప్పిన గులాబీ జెండాకు ఆనాడు ఓనరు నేనే అని చెప్పి ప్రకటించిన బిడ్డ ఈ బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ఆనాడే ఈ హుజురాబాద్ గడ్డ మీద ఎప్పుడైతే ప్రకటించిందో ఆనాడు అనుకున్నాడుగా లాభం లేదు, వీన్ని ఎన్నడో టైం చూసుకొని కథం పట్టించాలని చెప్పి భావించిండు. కానీ నా అదృష్టం కొద్దీ అది జరగలేదు. కానీ ఆర్థిక మంత్రి నుంచి ఆరోగ్య శాఖ మంత్రి అయినా ఆయన అనుకున్నాడు ఈ ఆరోగ్య శాఖలో పెట్టి రోజు చెడ్డ వార్తలే ఉంటే వీడు కథమైపోతున్నాను అనుకోడు. కానీ ఆ చెడ్డ వార్తలలో కూడా ప్రజల ప్రేమను పొందగలేను నేను. ప్రపంచమంతా కరోనా వ్యాధితో గజగజలాడుతుంటే, ప్రపంచమంతా కూడా కన్నీళ్లు పెడతా ఉంటే, ఎక్కడికక్కడ ఇళ్లల్లో ఉండి లాక్డౌన్ ప్రకటించుకుంటే ఆనాడు కరోనా పేషెంట్ల మధ్య తిరిగిన బిడ్డ ఈటల గుర్తుపెట్టుకో. ఆనాడు ధైర్యాన్ని ఇచ్చి, నేనున్నా అటువంటి భరోసానిచ్చి, మందులిచ్చి సాధ్యమైనంత వరకు కాపాడుకున్న బిడ్డ ఈ బిడ్డ. ఒకవేళ చనిపోతే, భర్త చనిపోతే భార్యకు తెలియదు, భార్య చనిపోతే భర్త రాలే, తల్లి చనిపోతే కొడుకులు రాలే. అలాంటి కష్టకాలంలో కూడా ఈటల అనే బిడ్డ నేనే వాళ్ళకు కుటుంబ సభ్యున్నాయి వాళ్ళ ఫ్యూనరల్ కార్యక్రమాలు చేయించిన బిడ్డను కూడా నేనేమో నిత్యం కరోనా పేషెంట్ల మధ్య తిరుగుతూ నేను ఆ కుటుంబాన్ని ఓదారుస్తూ సచ్చిన శవాలను పూడ్చిపెట్టే కార్యక్రమం నేనుంటే, ఆయన మాత్రం ప్రగతి భవన్లో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని నేను ఈటల రాజేందర్ గారికి పేరు వస్తుందని చెప్పి ఒక కుట్రబుద్ధితో నా మీద కుట్ర చేసింది. ఇదే అసెంబ్లీలో మన మార్చి జరిగిన అసెంబ్లీలో అన్ని పార్టీల వాళ్ళు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం పార్టీ, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒక మాట అన్నారు. ఈటల రాజేందర్ గారు ఈ కష్టకాలంలో నువ్వు ఆరోగ్య మంత్రిపై తెలంగాణ ప్రజానికాన్ని కాపాడినావు, నీకు సల్యూట్ చేస్తామని చెప్పి వాళ్ళు సల్యూట్ చేసిన సభలో అది కల్లారా చూసిన కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ఇంకొకటి తెలివి ఉందంటే ఓర్చుకోలేడు ఆయన, ఇంకొకరి పేరు వస్తానంటే భరించలేడు. కాబట్టి ఆనాడే ఇక వీని లాభం లేదని చెప్పి స్కెచ్ చేసినట్టుంది. 4 రోజులు తిరగకుండానే నన్ను బయటికి పంపించాను. నా ఆడబిడ్డలారా, నా అన్నలారా, నన్ను బయటికి పంపించిన తర్వాత రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేసింది. చాలామంది అనుకుంటాను వెన్నుపోటు పొడిచింది ఈటల రాజేందర్, వెన్నుపోటు పొడిచింది కేసీఆర్, బయటికి వెళ్ళగొట్టింది కేసీఆర్, రాజీనామా చేయమన్నది కేసీఆర్ తప్ప నేను చేయలేదు. నాకు ఈ పార్టీలు మారలేనో నా అధికారం కోసం నేనేదో పోవాలనేటువంటి భావన ఉండేది కాదు. ఎక్కడున్నా ఒదిగి ఉండేవాడిని. ఏ పదవి ఇచ్చినా కూడా దాని వన్నే తెచ్చామని తప్ప నాకు లేదు. కానీ కానీ ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి నన్ను ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంటే ఒకటే ఆలోచన చేసుకున్న, ఇజ్జత లేని కాడ ఉండద్దని చెప్పి నిర్ణయించుకొని, ఇది నా హుజురాబాద్ ప్రజలు కట్టబెట్టినప్పటికి కూడా, ఈ పదవి నా హుజురాబాద్ ప్రజలు కట్టబెట్టినప్పటికి కూడా, ఆ అధికారం మీదైనప్పటికీ కూడా కేసీఆర్ అవమానపరుస్తాడు కాబట్టి ఆ రాజీనామా పత్రాన్ని ఆయన ముఖం మీద కొట్టి, మీ చెంతకొచ్చిన బిడ్డను నేను. ఆ రోజు చాలామంది మీరు అన్నారు కేసీఆర్ కుట్రలు చేస్తాడు బిడ్డ, కేసీఆర్ దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయట, ఏ బై ఎలక్షన్లు ఇచ్చినా కూడా ఆయన డబ్బులు పెట్టి మాయం చేస్తాడట, ఊడగొడతాడట, మరి ఎట్లా తట్టుకుంటావు బిడ్డ అని చెప్పిండు. నేను ఒకటే మాట అన్నా, ఆయన దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఉండొచ్చు, ఆయన దగ్గర కుట్రలు కుతంత్రాలు ఉండొచ్చు, ఆయన దగ్గర పోలీసులు ఉండొచ్చు, ఆయన దగ్గర తక్కువ మారా విద్యలు ఉండొచ్చు, కానీ నా దగ్గర మాత్రం ధర్మం ఉంది, ఆ ధర్మాన్ని కాపాడే మీరున్నారని చెప్పి మీకు మీనాడ చెప్పాను. ఇవాళ ఈ హుజురాబాద్ గడ్డ మీద అనుకున్నట్టుగానే జరిగింది. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఇవాళ పొద్దున్నే విన్నా నేను 6,000 రూపాయలు ఇచ్చుకొని ప్రమాణం చేయించే ప్రయత్నం చేసిందని చెప్పి విన్నా. నేను అనుకున్నా 20,000 ఇస్తారేమని నేను అనుకున్నా, మా వల్ల ఆకలి తీరుతానని చెప్పి అనుకున్నా, కానీ తీరలే. మరి 20,000 ఇచ్చిందా లేదా నాకు తెలియదు, కానీ మొత్తానికి అయితే డబ్బులు అయితే ఇచ్చిండు. ప్రమాణం చేయమని చేసిండా, మా వాళ్ళు తిరగబడరా నాకు తెలియదు. కానీ ఆడబిడ్డలారా, నా హుజురాబాద్ అన్నల్లారా, నేను ఒక్క మాట అడుగుతున్నా, ఈ గడ్డ మీదకి వచ్చి ఈటలని అంటాడు ఒక పైసా అభివృద్ధి చేయకుండానే బాయ్ బాయ్ చెప్పి ఓట్ గెలిచిండని చెప్పే మాట మాట్లాడినప్పుడు మీరు ఏం ఆలోచించారు? ఒకసారి ఆలోచించుకోండి. ఇంత బాధ ఏంటంటే 18.5 సంవత్సరాలుగా ఎన్ని రకాల అభివృద్ధి చేసుకున్నామో దాన్ని అంతా అనుభవించిన వాళ్ళు మీరు, కళ్ళారా చూసిన వాళ్ళు మీరు. నా శక్తి మేరకు నా చేతిలో ఎంత చేయగలిగినో అంత చేయగలిగిన. ఇవాళ ఇదే హుజురాబాద్, ఇదే కరీంనగర్ జమ్మికుంటకి భగీరథ సంబంధం లేకుండా ఇక్కడ ఒక 50 కోట్ల రూపాయలు, అక్కడ ఒక 40 కోట్ల రూపాయలు ఇవాళ వేరే ఫండ్ కింద తెచ్చి నీళ్ళ స్కీమ్ ఇచ్చిన బిడ్డని, ఈ బిడ్డని ఈ పట్టణానికి బొందలగడ్డ లెక్క మారుద్దని దీనికి ఒక 60 కోట్ల రూపాయలు, దానికి ఒక 60 కోట్ల రూపాయలు నిల్వ తెచ్చి ఇచ్చిన బిడ్డని నేను. ఆ పైసలతోటి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. కానీ వీళ్ళు వచ్చి ఒక్క రూపాయి కూడా అభివృద్ధి చేయాలన్నటువంటి ద్రోహపు మూర్ఖపు మాట మాట్లాడినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఇవాళ 30వ తారీఖు నాడు దానికి జవాబు మా వాళ్ళు టీవీల ముందు చెప్పకపోవచ్చు, దానికి జవాబు 30వ తారీఖు నాడు ఎన్నికలు తప్పకుండా చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎన్ని ఉత్తరాలు, నిన్న ఒక అబద్ధం, నమస్తే తెలంగాణ, నేనట జ్వరం వచ్చిందని చెప్పి నటన చేసి నేను అంబులెన్స్లో పడుకొని మొత్తం ఊరు తిరిగి సింపతితో ఓటాడుతానని చెప్తున్నారు. మూర్ఖుల్లారా, అంత చిన్నోడు కాదురా ఈటెల రాజేందర్ అంటాడు, అంత చిన్నోడా ఈటెల రాజేందర్ అంటాడు. నీ దగ్గర నువ్వెట్లా గెలుస్తావో నా దగ్గర కూడా నేను ఒళ్ళు వంచి చెమట పడిపి పనిచేసి ప్రజల ప్రేమను పొంది గెలిచింది తప్ప బాయ్ బాయ్ చెప్పి గెలవలేదు బిడ్డ. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వాడిని. ఏ పదవి ఇచ్చినా తెలంగాణ ప్రజల మెప్పు పొంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసి శభాష్ అనిపించుకున్న బిడ్డ మీద ఇవాళ ఈ మాటలు మాట్లాడతారు. అంతకంటే ముందు డేట్ల వల్ల తెలిసినట్టే మాట్లాడతారు. 13 తారీఖు 14 తారీఖు 13 తారీఖు 14 తారీఖు ఏం చెప్పిండ్రు? నేనట మా బీజేపీ నాయకులతో దాడి చేయించుకొని కట్టు కట్టించుకొని నా భార్య స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి పొంగు చాచి కన్నీళ్లు పెట్టుకుంటా ఈ పల్లెలు తిరుక్కుంటా ఓట్లు అడుగుదని చెప్పేటువంటి మూర్ఖుల్లారా, మేము గట్ట కనపడుతున్నాంరా, మేము నీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా, నీకు భార్యలు లేరా, నీకు చెల్లెలు లేరా, అక్క లేరా, తల్లు లేరా? నన్నుగా మాట మాట్లాడు. 13వ తారీఖు అయిపోయింది, 14వ తారీఖు అయిపోయింది. ఇవాళ వాళ్ళ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. ఇంత అబద్ధాల కోర్లు వీళ్ళు, ఇంత నీచులు వీళ్ళు. వీళ్ళ గురించి నేను చెప్తే నా స్థాయి తగ్గుతుందని చెప్పి భావిస్తున్నా. వీళ్ళని ఎలక్షన్ల క్యాంపెయిన్ కోసం పంపిస్తే జమ్మికుంటలో ఒక ఎమ్మెల్యే ఏం చేసినో చూసిండు, అమలాపూర్లో ఏం చేసినో చూసిండు, పచ్చడి సంసారంలో చిచ్చు పెట్టినటువంటి నీచులు వీళ్ళు వీళ్ళు వీళ్ళ క్యారెక్టర్ లేనోళ్ళు వీళ్ళకు వీళ్ళు ఏ మాట చెప్పానో అర్థం కావట్లేదు. కానీ వీళ్ళ యొక్క కార్యకలాపాలు ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అది చూసి సిగ్గుపడుతున్నారు. ఇవాళ ఇక్కడ ఒక గవాళ్ళు వీళ్ళు ఇవాళ నా ఒక్కడి మీద నా ఒక్క బక్కబల్చడి బిడ్డ మీద ఎన్ని ప్రయోగాలు చేసిండు. పెన్షన్లు పంచిళ్ళు 70 దాటింపు చేసి నా కౌన్సిలర్లు పంచలే పెన్షన్లు. ఇక్కడ ఎక్కడో సిద్దిపేటలో వచ్చి పెన్షన్ కాగితాలు పంచిచ్చిండు, ఎక్కడో సిద్దిపేటలో వచ్చి బియ్యం కార్డులు పంచిచ్చిండు, ఎక్కడో సిద్దిపేటలో వచ్చి ఇక్కడ డబ్బులు పంచిండు, ఎక్కడో సిద్దిపేటలో వచ్చి ఇక్కడ ప్రచారం చేసింది తప్ప నా స్థానిక సర్పంచ్లకి, నా స్థానిక ఎంపీటీసీలకి, నా కౌన్సిలర్కి కనీస మర్యాద కూడా వీళ్ళు ఇవ్వలేదు. రేపు 30వ తారీఖు తర్వాత కూడా ధర్వాలకాలు నిలబెట్టే ప్రయత్నం చేస్తే తప్ప వీళ్ళు గౌరవించే ప్రసక్తి లేదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ నా ఆడబిడ్డలకి మీకు మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాలు చెక్కులు ఇచ్చిండు, దళిత బిడ్డలకి దళిత బంధు ఇచ్చిండు, ఇవాళ ఎక్కడికక్కడ వాడకట్టులో దావతలు ఇచ్చిండ్రు, మద్యం ఏరలై పారింది. కానీ ఒక్కటి మాత్రం గొప్పగా ఉంది, ఇక్కడ చెక్కులు తీసుకున్నా కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్నా, పెన్షన్ శాంక్షన్ లెటర్స్ తీసుకున్నా, రేషన్ కార్డు తీసుకున్నా, దళిత బంధు తీసుకున్నా, దావత్ తీసుకున్నా, పాఠకులు లోపలిపోయి దావత్ తీసుకున్నారు, బయటకు వచ్చి జైటలా అన్నారు తప్ప, జైటలా జై బీజేపీ అన్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ పాట పాడలేదు. ఇవాళ వాళ్ళ రిపోర్ట్ వచ్చిందంటే మొత్తం తెలంగాణలో మన హుజురాబాద్లో అరే ఎంత తాగబోయించినా తాగుతున్నారు, తినిపించినా తింటున్నారు, పైసలు ఇచ్చినా తీసుకుంటున్నారు, చెప్తే ఊ అంటాను కానీ జై బీజేపీ అంటాను, జై ఈటలు మాత్రమే అంటాను. ఇవాళ అందరూ అనే మాట ఒక్కటే, అయ్యా బిడ్డ మేమైతే నీకు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నాం, నేను గుండెలో పెట్టుకుంటాం, నేను కాపాడుకుంటాం. కేసీఆర్ అహంకారం మీద దెబ్బ కొట్టేటువంటి సువర్ణ అవకాశం వచ్చింది మా చేతుల్లోకి. తెలంగాణ యావత్ ప్రజానికం అంతా కూడా ఎదురు చూస్తున్నారు, మేము ఓట్లేస్తాం బిడ్డ, కానీ ఏమైనా దొంగోట్లు వేసుకుంటారా బిడ్డ వాళ్ళని చెప్పి అంటున్నారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఈ మధ్యకాలంలో వేధించిన ప్రజల్ని ఎవ్వరు కూడా గప్చుప్ అయిపోయింది, ఎవరు నోరిప్పుతలేరు, ఒకటే అంటున్నారు అమ్మో బిడ్డ గిట్లా ఉంటుందని. కేసీఆర్ రాజ్యం నా ఆడబిడ్డలారా, నేను మీ అందరికీ శిరస్సు వంచి చేసే విజ్ఞప్తి, ఇవాళ ఇన్ని స్కీములు వచ్చినాయి, నా ఒక్కడి మీద గొర్రెల మందల మీద తోడేళ్ళు పడ్డట్టు ఎంతమంది మంత్రులు వచ్చిండ్రు ఇక్కడికి, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ఎన్ని వందల మంది వచ్చిండ్రు, పోలీసు వాళ్ళతోటి నాయకులను పిలిపించుకొని ఎట్లా బెదిరించిండ్రు, ఇళ్లలో పోయి ఎట్లా బెదిరించిండ్రు, చిన్న కిరాణా షాపు నడవాలన్నా, రైస్ మిల్ నడవాలన్నా, పెట్రోల్ పంపు నడవాలన్నా, బియ్యం డీలర్ షాపు ఉండాలన్నా, ఆశా వర్కర్గా ఉండాలన్నా ఏ చిన్న గవర్నమెంట్తో సంబంధం ఉండే వ్యక్తి టీఆర్ఎస్ మాత్రమే ఓటేయాలని చెప్పి శాసించిండు, ఫత్వా జారీ చేసిండు కేసీఆర్. ప్రజలకి ఏ పార్టీలో ఉండాలనో ఆ స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది, ఏ వ్యక్తికి ఓటు వేయన్నో ఆ హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిండు. గుడిసెల్లో ఉన్నవాడికైనా, బంగ్లాలో ఉన్నవాడికైనా ఒకే ఓటు హక్కు ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ అంబేద్కర్ ఇచ్చిన హక్కుని కూడా కాలరాచే ప్రయత్నం చేస్తున్నాడు. నీకు దావత్ ఇస్తున్నా నాకు ఓటు వేయి, నీకు పెన్షన్ ఇస్తున్నా నాకు ఓటు వేయి, నీకు డబ్బులు ఇస్తున్నా నువ్వు ప్రమాణం చేసి ఓటేయి. ఇదా నీచులారా, మా డబ్బుని మేము పన్నుల ద్వారా కట్టే మా డబ్బుని మాకు పెన్షన్ రూపంలో వచ్చింది, మాకు దళిత బంధు రూపంలో వస్తుంది, మా కళ్యాణ లక్ష్మి రూపంలో వస్తుంది, మాకు ఇంకో రూపంలో వస్తుంది, కానీ మా డబ్బుల్ని మాకిచ్చి నువ్వు మా మీద పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి ఇప్పటికే అందరు కూడా ఆలోచిస్తున్నావు. నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో నుండి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా, విద్యార్థులకు, యువజనులకు విజ్ఞప్తి చేస్తున్నా, పత్రికా యాజమాన్యాలకు, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ హుజురాబాద్లో గత 6 నెలలుగా 75 సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఒక్క నియోజకవర్గం మీద, ఒక్క వ్యక్తి మీద 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎక్కడ లేదు. ఇన్ని కోట్ల రూపాయల మధ్యాన్ని తాగించిన చరిత్ర ఎక్కడ లేదు. ఇంత అధికారాన్ని చెరబట్టి ప్రజల్ని వేధించింది ఎక్కడ లేదు. కొన్ని వేల వేల కోట్ల రూపాయల జీవోలు ఇచ్చింది కూడా ఎక్కడ లేదు. ఇంత జరిగింది వేదన. రేపు ఎన్నికల్లో పోటీ చేయాలంటే గజ్జుమనే పరిస్థితి వచ్చింది, అపాస్యమైన పరిస్థితి వచ్చింది. ఎంత నీచానికి ఒడిగట్టిందో దీన్నంతా కూడా ఎవరూ చూపించే ప్రయత్నం చేయలేదు, ఎవరు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేరు. దీన్ని అడ్డుకోగలిగే శక్తి పత్రికలు లేదని అర్థమైపోయింది, దీన్ని అడ్డుకోగలిగే శక్తి ఎలక్ట్రానిక్ మీడియా లేదని అర్థమైపోయింది, దీన్ని అడ్డుకోగలిగే శక్తి నా హుజురాబాద్ పల్లెకు మాత్రమే ఉన్నది, నా హుజురాబాద్ పల్లెకు. అది మీ చేతుల్లో ఉంది. ఈ ఎమ్మెల్యే పదవి, ఈ ఓటు, ఈ ఎమ్మెల్యే పదవి నీ ఓటుకు వస్తుంది. నీ ఓటు కేసీఆర్ వేసేది కాదు, నీ ఓటు సిద్దిపేట వేసేది కాదు, నీ ఓటు సిరిసిల్లో వేసేది కాదు. ఈ ఓటు నా హుజురాబాద్ ఆడబిడ్డలు మాత్రమే వేస్తారు, నా హుజురాబాద్ అన్నలు మాత్రమే వేస్తారు, నా హుజురాబాద్ అన్నలు మాత్రమే వేస్తారు. కాబట్టి ఇది మీ స్వీయ హక్కు. దాన్ని వల్ల మనం గుండెలు చీల్చి నీ ఆత్మలో ఏముందో, నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావో, నువ్వెవరిని కోరుకుంటున్నావో, నేను దేన్ని కోరుకుంటావో దానికి వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను, దానికి వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ ఈ సాంప్రదాయం మరో దిక్కులో జరగకుండా ఉండాలంటే ఈ వేదన, ఈ దుఃఖం, నేను అనుభవించిన ఈ వేదన, నేను అనుభవిస్తున్న ఈ దుఃఖం ఇవాళ ఇంకొకటి అనుభవించకుండా ఉండాలంటే తప్పకుండా అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి నేను ఏం చేస్తే కలిసి చెల్తానని చెప్పి ప్రగతి భవన్లో కూర్చున్న కేసీఆర్ చెంప చెల్లు మనిపించాలంటే అది 30వ తారీఖు. ఆ సువర్ణ అవకాశం, ఆ కర్తవ్యం నీ చేతుల్లో మాత్రమే ఉంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, నాకు తెలిసి 20 ఏళ్ల కాలంలో అన్ని రకాల అభివృద్ధి జరిగింది. రేపు కూడా ఇవాళ ఎంపీగా ఉన్నారు మన సంజయ్ గారు. నేను ఒక్కటి అడుగుతున్నా, ఏమని చెప్తున్నాడా? నీ పెన్షన్ పోతుంది, నీ బియ్యం కార్డు పోతుంది, నీ కళ్యాణ లక్ష్మి రాదు, నీకు దళిత మంది ఇచ్చింది వాపస్ తీసుకుంటాం పోతుందామని. నిజంగానే బండి సంజయ్ గారు గెలిచిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ కింద పెన్షన్లు పోయినా ఆడబిడ్డలారా? రేషన్ కార్డు పోయిందా? మీటర్లు వచ్చినాయా? కరెంటు మీటర్లు. కానీ ఎంత మూర్ఖులు, ఎంత దుర్మార్గులు, దీన్ని బట్టి అర్థం కావాలి. ఇవాళ గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని ఏది లేనట్టుగా గ్యాస్ సిలిండర్ పట్టుకొని తిరిగిండు. బతుకమ్మ గాడికి గ్యాస్ సిలిండర్ పట్టుకొని వచ్చిండు. ఎక్కడ పోతే అక్కడనే సైకిల్ మోటార్ మీద గ్యాస్ సిలిండర్ తీసుకుపోయిండు. గ్యాస్ సిలిండర్ విషయంలో యూపీఏ సర్కార్, మన్మోహన్ సింగ్ ఆనాడు ప్రపంచంలో గ్యాస్ ఏ ధర ఉంటే ఆ ధరకే అమ్మాలి తప్ప క్రాస్ సబ్సిడీ ఇవ్వద్దని చెప్పి నిర్ణయం తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, యూపీఏ సర్కార్. దాన్ని తూచా తప్పకుండా ఎవరైనా అమలు చేయాలి. ఆ సిలిండర్ మీద కేంద్ర ప్రభుత్వం వేసే పన్ను 22.67 రూపాయలు మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వం వేసే పన్ను 22.67 రూపాయలు మాత్రమే. దానికి పెరగడానికి తరడానికి కేంద్రానికి సంబంధం లేదు, దీనికి సంబంధం లేదు. అది ప్రపంచ మార్కెట్ను బట్టి నడుస్తే తప్ప ఇంకోటి కాదు. దాని మీద కూడా అయినా సిలిండర్ కీటలానికి ఏమైనా సంబంధం ఉందా? అవు గంత నీచంగా ప్రవర్తించింది. అందుకే నేను చివరిగా ఒకటే మీకు అప్పీల్ చేస్తా ఉన్నాను. గత 6 నెలలుగా మీ వాడకట్టులో తిరిగిన నేను మీ గ్రామానికి వచ్చింది నేను. ఇవాళ 30వ తారీఖు నాడు మీ బిడ్డగా నన్ను కాపాడుకుంటారా, నన్ను చంపుకుంటారా? అది మీ చేతిలో ఉంది. మీరు చంపుకుంటారా సాదుకుంటారా? అది మీ చేతుల్లో ఉంది. ఇవాళ నన్ను సాదుకుంటే రేపు హుజురాబాద్ కీర్తిని, ప్రతిష్టని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎత్తే ప్రయత్నం చేస్తా. నన్ను సాదుకుంటే కేసీఆర్ అహంకారం మీద పోరాటం చేస్తా. నన్ను సాదుకుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తా. నన్ను సాదుకుంటే పేదవాళ్ళ గొంతుకైతా. నన్ను సాదుకుంటే ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తా. నన్ను సాదుకుంటే పేదల బిడ్డై ఒదిగి ఉంటా అని చెప్పి విధానం చేస్తా. మీరు మానవ సంబంధాలు డబ్బుతో ఉండవు, మానవ సంబంధాలు చాలా గొప్పగా ఉంటాయి. 10,000 రూపాయలు 20,000 రూపాయలు మనిషిని కొనలేవు. అంగట్లో కొనుక్కుంటే దొరికేది ఒక పశువు దొరుకుతుంది, అంగట్లో కొనుక్కుంటే దొరికేది ఒక వస్తువు దొరుకుతుంది. ప్రపంచంలో కొనగలిగేది అన్నీ ఉండొచ్చు, మనిషిని మాత్రం కొనలేడు. ఆత్మగౌరవానికి విలువ కట్టలేడు దాన్ని శాసించే అధికారం ఎవరికీ లేదు। ఇవాల కేసీఆర్ దాన్ని శాసించే ప్రయత్నం చేస్తున్నాడు। దాని నుంచి కాపాడుకోవడం కోసం మీ బిడ్డగా నన్ను దీవించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా। జై తెలంగాణ, జై తెలంగాణ, జై